రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రావుపేట మండలం ధర్మారం గ్రామంలో ఎరువుల పంపిణీ ఉప కేంద్రాన్ని కొలనూరు సింగిల్ విండో చైర్మన్ రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ వ్యాపారానికి సరిపడా ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొలనూరు ఎంపీపీ చంద్రయ్యగౌడ్, వైస్ చైర్మన్ మహేష్, డైరెక్టర్లు సత్యనారాయణ రావు, ఇప్ప రాములు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ग्राम रैतुल नमस्कार मुख्य उद्देश्य कोल्लूर सहकार संघ परिधि मेजर ग्राम पंचायती धर्मारम को रैतुलकु सेव अंदिंचालनि मुख्य उद्देश्य तो इकड़ स्थानिक नातो रामन्न गारु वारी प्रोद्बलंतोनि इक्कड स्टार्ट जरिगिंदि. मुख्यंगा एरुवुलनु स्थानिकंगा रैतुलकु अंदिंचालनि उद्देश्यंतोनि इक्कड मेमु स्थापिंचडं जरिगिंदि. అదే విధంగా ఇక్కడ శాశ్వతంగా ఒక గోదాం నిర్మాణం కూడా మేము ఆలోచన చేస్తున్నాం. దానికి సంబంధించి గ్రామ పంచాయతీ పరిధిలో మాకు స్థలం కేటాయింపు చేసినట్లయితే తొందరలోనే ఒక గోదాం కూడా ఇక్కడ నిర్మించాలని ఆలోచనతో మా పాలకవర్గం ఉంది. కాబట్టి ఇది ముఖ్యంగా రైతులకు సేవ చేయాలి. రైతులకు స్థానికంగా ఎరువులు కానీ విత్తనాలు కానీ వారు బయట సిరిసిల్ల లాంటి దూర ప్రదేశాలకు పోయి తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. కాబట్టి వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి దీనికి సహకరించిన అందరూ రైతులందరూ సహకరించి సంస్థ కూడా ముందుకు పోవడానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మన కోన్రావుపేట మండలం కొల్లూరు సొసైటీ పరిధిలో అటువంటి గ్రామం ధర్మారం. ఈ గ్రామస్తులు రైతులు ఇబ్బంది పడుతున్నారని మేము ప్రభుత్వ ఆదేశాలు కానీ చైర్మన్ వాళ్ళ కమిటీ వాళ్ళ పాలకవర్గం నిర్ణయం చేసింది. ధర్మారం గ్రామస్తులు ఇబ్బంది పడద్దు, వాళ్ళకు అందుబాటులో ఎరువులు ఉంచాలని ఇలా చెక్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది. సొసైటీ పరిధిలో అందుబాటులో ఇక్కడ ఎరువులు ఇచ్చడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగద్దని ఆ చైర్మన్ గారు ఈ నిర్ణయం తీసినందుకు వారి పాలకవర్గానికి సీటు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని రైతులు వినియోగించుకోవాలి. ప్రభుత్వం ఎక్కడ కూడా సొసైటీ వాళ్ళు కూడా ఎక్కువ ధరకు అమ్మటానికి వాళ్ళు కూడా గవర్నమెంట్ ధరని నిర్ణయించి ఎరువులు అమ్మటానికి ఉన్నారు. కాబట్టి వారి శ్రమ వారి కష్టానికి కూడా వాళ్ళు మనం ధన్యవాదాలు ముందుగా. ఎందుకంటే రైతుల గురించి ఆలోచించే సొసైటీలు ఉన్నాయి అంటే ఇలా కొల్లూరు సొసైటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రైతులకు కూడా రేపు ఇబ్బంది పడద్దని రైతు వేదికలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. దాన్ని కూడా మేము సిద్ధంగా ప్రభుత్వం ఉంది. రేపు మాకు మేము మండలంలో ఈ రైతు వేదికలు కూడా శంకుస్థాపన చేస్తున్నాం. ఏ రైతు ఇబ్బంది పడద్దని రైతులు ఎటువంటి ఇబ్బంది పడద్దు గవర్నమెంటు.